రెడ్ కార్పెట్ రీల్స్ పతాకంపై. ఇది మూడో చిత్రం శ్యామ్జీ చైతన్య గారికి. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ నాది, అంటే ఇంతవరకు నేను చేసిన సినిమాల్లో కన్నా నన్ను ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లిలో ఎంత బాగా ప్రమోట్ చేశారో అంత పదింతలు ఉంటుంది ఈ చిత్రంలో నా క్యారెక్టరు అలా మ్యాగ్నా కాంబినేషన్లో. ఈరోజు బీకామ్లో ఫిజిక్స్ ఈ మాట ఈ మధ్యకాలంలో గొట్టంలో బాగా నానుతుంది యూట్యూబ్లో, మనకందరికీ తెలుసు. అదే టైటిల్తో బీకామ్లో ఫిజిక్స్ అనే చిత్రం ద్వారా, మూడో చిత్రం ద్వారా ముందుకొస్తున్నటువంటి శ్యామ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వెరీ క్యూట్ అండ్ స్వీట్ డైరెక్టర్ గారు. అలాగే ఈ చిత్రానికి మరొక ఆకర్షణ పెద్దలు గౌరవనీయులు విజయవంతమైన చిత్రాల దర్శకులుగా శివనాగేశ్వరరావు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం మా అందరికీ చాలా 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 ఆనందంగా ఉంది. వారి బ్లెస్సింగ్స్ ఇవ్వడం. అలాగే ప్రతి చిత్రంలో ఒక ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మేఘనా చేసే క్యారెక్టర్లు అన్నీ కూడా మా ఇద్దరు కాంబినేషన్లో చాలా సినిమాలు చేశాం. ఇంకా బీకామ్లో ఫిజిక్స్ గురించి చెప్పాలంటే, ఏడు చేపల కథ చూసినప్పుడు శ్యామ్ గారు అందరికీ తెలిసిపోయారు ఎవరి దర్శకుడు ఏడు చేపల కథ అంటే. ఏడు చేపలు అంటేనే మనకు ఆ రోజుల్లో కథల్లో ఉంది ప్రధానంగా, అప్పుడు బాగా పేరు వచ్చింది. ఈ సినిమాలో ఒక సున్నితమైన అంశం, దాన్ని ఎంత అద్భుతంగా తెరకెక్కించారు, ఎంత ఆలోచింపజేసే విధంగా ఉంటుంది అన్నది మాత్రం నాకు తెలుసు. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వడానికి అందులో ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి కథ, ఈ సందర్భంగా నాకు ఈ చిత్రంలో మంచి అవకాశాన్ని ఇచ్చి ప్రోత్సహించినటువంటి శ్యామ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రానికి పనిచేసినటువంటి టెక్నీషియన్స్, కళాకారులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. బీకామ్లో ఫిజిక్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ శివనాగేశ్వరరావు గారికి, మా డైరెక్టర్ గారికి అండ్ అప్పారావు గారికి, అలాగే ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఉగాది. ఈ ఇయర్ మనందరికీ మంచి హెల్త్ని ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇంకా మా బీకామ్లో ఫిజిక్స్ మూవీ గురించి మాట్లాడాల్సి వస్తే, ఏడు చేపల కథతో ఒక మంచి హైప్ని క్రియేట్ చేసుకున్న మా శ్యామ్ గారు, ఆయన చాలా ఏం తెలియనట్టు కనిపిస్తారు ఇప్పుడు, చాలా తక్కువ మాట్లాడతారు, కానీ ఆయన చూపించేదంతా ట్రైలర్లో మూవీలో చూపిస్తారు. సో ఇప్పుడు ఈ బీకామ్లో ఫిజిక్స్ కూడా ఏడు చేపల కథ ఎంత బాగా బిగ్ సక్సెస్ చేశారో, ఈ మూవీని కూడా మీరందరూ చూసి అంతే బాగా సక్సెస్ చేస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇందులో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను నేను. మేఘ్నా చౌదరిని మీరు ఇప్పటి వరకు ఒకలా ఎక్స్పెక్ట్ చేస్తే, ఇందులో ఇంకా కొంచెం క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్తో నేను వస్తున్నాను. సో మీ అందరూ ఆదరించి అభిమానించి ఇంకా సక్సెస్తో ఈ మూవీని ముందుకు తీసుకెళ్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటూ, ఈ మూవీకి వర్క్ చేసుకున్న ఇంకా నా కో ఆర్టిస్ట్లకి అండ్ అప్పారావు గారు, నా టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇంత గ్లామర్గా వస్తుంది, సినిమాలో ఉంటే సరిపోద్ది కదా అని మాట్లాడుతున్నప్పుడు, యాక్చువల్గా అమ్మాయిని గ్లామర్గా రమ్మనేది నేనే. ఎందుకు అంటే ఇక్కడ అట్లా మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి కాదండి, సినిమా చూసినప్పుడు మీరు షాక్ అవుతారు. యాక్చువల్లీ 100 కోట్లు 200 కోట్లు పెట్టి తీస్తున్న రాజమౌళి గారే కథ చెప్పేస్తున్నారు సినిమాకు ముందే, తీయడానికి ముందే. మనం ఎందుకు భయపడుతున్నాం, కథ చెప్పేస్తే కొద్దిగా ప్రిపేర్ అవుతారు కదా. సో అందుకని కొద్దిగా డిసైడ్ అయ్యి ప్లాట్ చెప్పేస్తానండి. బీకామ్లో ఫిజిక్స్ ఏంటి, జనరల్గా బీకామ్లో ఫిజిక్స్ ఉండదు, పాపం ఆయన ఎవరో తెలియకుండా చెప్పి పెద్ద పాపులర్ అయిపోయింది. యాక్చువల్లీ లేని విషయాన్ని ఉన్నట్టు చెప్పడం అది అనుకుందాం బీకామ్లో ఫిజిక్స్ అంటే, ఉండదు అక్కడ కానీ ఉందని అనుకోవడం. సో అది బీకామ్లో ఫిజిక్స్ అనుకుంటే టైటిల్, మగాళ్ళంటే విపరీతమైన విరక్తి ఉన్న ఒక అమ్మాయి మగాడిగా మారాలనుకుంటుంది, అమ్మాయిలంటే విపరీతమైన ప్రేమ ఉన్న ఒక అబ్బాయి అమ్మాయిగా మారుతాడు. ఆ విపరీతమైన ప్రేమ ఉండి అమ్మాయిగా మారిన అబ్బాయి మన మేఘన. సో అందుకే అంత గ్లామర్గా రమ్మన్నానండి. యాక్చువల్లీ సినిమాలో ఆమె మా మగాడు అమ్మాయి అయి ఉంటుంది, సో అమ్మాయి అయిన దానివల్ల అంత గ్లామర్గా వచ్చింది. సో షీ వాంట్ టు ఎక్స్పోజ్ యాజ్ ఎ ఫీమేల్, అమ్మాయిల మీద ఇష్టం ఉన్న ఒక అబ్బాయి అమ్మాయి అయితే ఎలా ఉంటుంది, సో వీళ్ళిద్దరి మధ్యలో లవ్ వస్తే ఎలా ఉంటుంది, ఎక్కడికి వెళ్తుంది అది, వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళంటోళ్ళు తగులుకుంటే ఏమవుతారు, ఇది ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా చెప్పామండి.
దయచేసి లాజిక్లు చాలామంది అడుగుతున్నారు. అమ్మాయి అబ్బాయి ఎలా అవుద్ది టెక్నికల్గా సైంటిఫిక్గా ఇవేమి లేవండి, లాజిక్ లేదు. లాజిక్ లేకుండా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చేసాం. మోర్ ఓవర్ లాస్ట్ టైము ఏడు చేపలు కదా టీజరు అంత వైరల్ అయ్యి విపరీతమైన ఎక్స్పెక్టేషను బాగా ఎక్స్పెక్ట్ చేసి థియేటర్లకి వచ్చిన వాళ్ళు సినిమా చూసేసి ఏం లేదు వేస్ట్ అన్నారు. సినిమాలు ఏం లేదు యాక్చువల్లీ. ఎందుకు లేదు అంటే నాకు పెద్ద షాక్ లేదు, ఎందుకంటే సెన్సార్ వాళ్ళు చాలా పెద్ద షాక్ అయ్యారు, వాళ్ళు నాకు షాక్ ఇచ్చారు. ఆల్మోస్ట్ సెన్సార్లు ఒక 6-7 సార్లు చూసారండి, రివైజింగ్ కమిటీ అని అదే ఏదైనా సినిమా చూసి. ప్రతిసారి సినిమా చూసినప్పుడు ఆ సెన్సార్ ఆఫీసర్ నన్ను పిలిచి తన ముందు కూర్చోబెట్టుకొని ఒక 10 నిమిషాలు సీరియస్గా చూసేవాడు, ఏం మాట్లాడాడు కదా వెళ్ళిపోమనేవాడు. ఆ లాస్ట్గా ఇంక నేను వెళ్ళి బతిమాలుతుంటే, సార్ మీరు ఏదో ఒకటి తీసేసేయండి పర్లేదు, నాకు మీరు ఏం కట్ చెప్పినా పర్లేదు, బట్ ఏదో ఒకటి కట్ చెప్పి సినిమా రిలీజ్ చేయండి సార్ అంటే, తమ్ముడు నువ్వు బాగా అత్తెలు ప్రదర్శిస్తున్నావు, ఒకటి ఎంటర్టైన్మెంట్ సినిమా తీ లేదా కాన్సెప్ట్ సినిమా తీ, నీ అతి తెలివితో రెండు మిక్స్ చేసి ఇద్దాం అనుకుంటే ఇలానే ఉంటుంది. నేను కాన్సెప్ట్ బాగుంది కదా, తలసేమియా వ్యాధి బ్లడ్ డొనేషను ఒక నోబెల్ కాన్సెప్ట్ ఉంది, సో అది బాగుంది అది పెడదాం అనుకుంటే దానికి అతుక్కొని అడల్ట్ కంటెంట్ ఉంది, అడల్ట్ కంటెంట్ తీసేద్దామంటే కాన్సెప్ట్ పోతుంది. ఇప్పుడు రెండు పోయింది చూసుకో, సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు కాన్సెప్ట్ది లేదా ఎంటర్టైన్మెంట్గా సపరేట్గా అది రెండు కలుపుకున్నారు. బట్ ఐ డోంట్ బిలీవ్ దట్ ఏం కొత్తగా కాన్సెప్ట్ చెప్పినా అది ఎంటర్టైన్మెంట్గా చెప్పాలి, పర్టికులర్గా తెలుగు ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ అనేది లేకపోతే దే వోంట్ కమ్ టు థియేటర్స్. థియేటర్స్కి ఇప్పుడున్న ఈ కరోనా సిచ్యువేషన్స్లో ఏదో నీతులు చెప్తాం రండి అంటే ఎవరు రారు, సో ఓటీటీలో చెప్తేనే చూడటం లేదు, ఇంకా థియేటర్కి వచ్చి చెప్తే ఎవరు చూస్తారు. సో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అండి, లాజిక్ లేదు, నవ్వుకోవచ్చు, డిఫరెంట్ కాన్సెప్ట్. ఇంతవరకు నాకు తెలిసి ఇలాంటి కాన్సెప్ట్లు ఎక్కడన్నా వచ్చాయని తెలీదు, నేను చూడలేదు. సో ఇలా ఇలా ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఇలాంటి కాంటెక్స్ట్ డెఫినెట్ కొత్తగా ఉంటుంది, ఎక్కడా చూస్తుండరు. అది ఎంత బాగా చెప్పాం అనేది మీరు సినిమా చూసి డెఫినెట్గా తెలుస్తుంది. కాన్సెప్ట్ చెప్పాను మీకు, మీకు నచ్చితే థియేటర్స్కి వచ్చి చూసే అంత వరుతుంది అనిపిస్తే దయచేసి థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీడియా వాళ్ళకి, మా ఏలూరు శ్రీను గారు వాళ్ళ టీం అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఎంత ఇష్టం ఉండదు, ఇప్పుడు కొత్తగా స్టేజీ పేరు ఒకటి వచ్చేసింది, అంటే దానికి కారణం మీ అందరికీ తెలుసు, ఏ స్టేజ్ ఎక్కకుండా ఉంటే మనం ఈ స్టేజ్లో ఉండొచ్చు అని అలా అయిపోయింది పరిస్థితి. శ్యామ్ ఈ మధ్య నాకు ఒక 4 రోజులు క్రితం పరిచయం అయినప్పుడు తెలిసింది ఏంటంటే అతను ఏడు చేపల కథ దర్శకుడు ఇతనేని తెలిసింది, నాకు బాగా నచ్చింది. అంటే ఏడు చేపల కథని తను ప్రమోట్ చేసుకున్న విధానం, నేను రెగ్యులర్గా వాకింగ్కి వెళ్ళే ఆ పార్క్ ముందు ఒక పెద్ద వినయల్ ఉండేది బస్ స్టాప్లో, అది ఏడు చేపల కథ బలి చేసాడు పబ్లిసిటీ ఇతను ఎవరో అనుకున్నాను. సరే అతను పరిచయం అయిన తర్వాత ఈరోజు వరకు నేనటి వరకు అన్ని అబద్ధాలే చెప్తున్నాడు, ఇప్పుడు అదే అబద్ధం స్టేజ్ మీద కూడా చెప్పాడు. ఇప్పుడు అదేంటంటే నన్ను విపరీతంగా అది పొగడ్డం అంటారా ఏమిటో తెలియదు కానీ మీరు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అండి మీకు అని నన్ను నాలో లేని ఒక క్వాలిటీని చాలా భూతద్దంలో చూపించి ఏమో కాబోలు నేను నిజంగానే అంత కామెడీ నాలో ఉందా అని అనుకునే అంత, అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే దారం లాంటి నా పర్సనాలిటీ దారాసింగిలా అయిపోయింది అతను మాట్లాడే విధానాలకి. అయితే మరి రేపు ఆడియో ఇలా లాంచ్ ఉందండి, మీరు వస్తే బాగుంటుందంటే కోవిడ్ కదా కొంచెం భయంగా ఉంది అంటే మీరు ఏం భయపడక్కర్లేదండి, నేను అన్ని జాగ్రత్తలు తీసుకొని మిమ్మల్ని క్షేమంగా ఇంటికి పంపించే బాధ్యత నాది అన్నాడు. సరే ఆల్రెడీ ఒక వ్యాక్సినేషన్ వేయించుకున్నాను, 45+ వాళ్ళకి ఒక ఇంజెక్షన్ చేస్తున్నారు కదా ఇప్పుడు, సో ఒక వ్యాక్సిన్ అయింది, రెండో వ్యాక్సిన్ కాలేదు, మరి ఈ మధ్యలో ఏదైనా అంటే ఏం పర్లేదని నేను చూసుకుంటాను అన్నాడు. సరే ఈయన చూసుకుంటాను అన్నాడు కదా అని నేను వీలునామా రాసి నాకు ఏదైనా అయితే మొత్తం ఇతనే బాధ్యుడు అని ఆ వీలునామా ఏదైనా రాయిద్దామంటే జడ్జీలు అందుబాటులో లేరు, వాళ్ళని కూడా మీకు తెలిసే ఉంటుంది. సరే అలాగనే ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఇది రాయించి వీలునామా ఇక్కడికి వద్దామంటే లాయర్ గారులు కూడా ఇప్పుడు సానుకూలంగా లేరు ఇప్పుడు. సో ఏదైతే ఏమైందని ధైర్యంగా
వచ్చేసాను. నేను చదువుకున్నప్పుడు కూడా బీకామ్లో ఫిజిక్స్ లేదు, ఉండుంటే నేను ఫిజిక్స్ చదివేవాడేమో. ఎందుకంటే నాకు కెమిస్ట్రీ ఫిజిక్స్ అంటే కొంచెం బాగా ఇష్టం. ఆయన ఎవరో కానీ ఒక మంచి ప్రయోగం చేశాడు, ఫ్యూచర్లో అది వస్తుందేమో అని కూడా నేను అనుకున్నా, బీకామ్లో కూడా ఫిజిక్స్ని చేసే పరిస్థితి. తర్వాత ఇప్పుడు ఈ సినిమా గురించి, ఇప్పుడు మనం ఏదైతే చూసామో దాని గురించి చెప్పాలంటే, తను నాకు పంపించాడు ఆల్రెడీ, పంపిస్తే నేను చూశాను. మీకు కథ అర్థమైందా అన్నారు, అర్థమయ్యి అర్థం అవునట్టుగా ఉంది అన్నాను. ఇప్పుడు ఆయన పూర్తిగా కథ చెప్పాడు. దీంట్లో బోల్డ్ కంటెంట్ ఉంది, బోల్డ్ కంటెంట్ ఉంది, ఈ రెండు మిక్స్ చేసి అతను సినిమా తీశాడు. ఈ మధ్యకాలంలో నేను బాగా ఇష్టపడిన వ్యక్తి శ్యామ్. ఎందుకంటే మీకు కస్తూర్బా గుళికలు అనేది తెలుసా? కస్తూర్బా గుళికలు అంటే అది మనం వేస్తున్నప్పుడు అవతల మనిషి దానికి పడిపోవాల్సిందే. సో నేను కూడా తెలియకుండా శ్యామ్ తాలూకు కస్తూర్బా గుళికలకి పడిపోయాను. ఈ సినిమా నాకు చూసినప్పుడు ఫోటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అప్పారావు గారు ఇప్పుడు ఈయన ట్రెండింగ్ ఆర్టిస్ట్, తర్వాత తను కూడా మంచి, ఇప్పుడు ఉన్న చిన్న సినిమాలకు ఒక ఐశ్వర్య రాయ్ లాంటి ఒక ఆర్టిస్ట్ అని అనుకుంటున్నాను నేను. ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీ ఎంతమంది చెప్పినా ప్రయోజనం లేదు, అక్కడికి ఉన్న మీరు దీన్ని ఎంత ప్రమోట్ చేస్తే అంత తనకి ఉపయోగం జరుగుతుంది. ఈ సినిమాకి ఎంత ఉపయోగం జరిగితే అన్ని ఇంకా మంచి సినిమాలు, చిన్న సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఐ విష్ శ్యామ్ అండ్ అదర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అప్పారావు గారు, మేఘన, వీళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, తను పెట్టిన రూపాయికి 3 రూపాయలు రావాలని, 100 రూపాయలు వద్దు, 3 రూపాయలు వస్తే చాలు. ఎందుకంటే 100 రూపాయలు ఇస్తే మళ్ళీ పెద్ద సినిమా తీసి దాన్ని పోగొట్టుకుంటాడు. అందుకని 1 రూపాయికి 3 రూపాయలు వచ్చే కలెక్షన్ తీసుకురావాలని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.